ఒక పద్ధతి ప్రకారం కావాలని సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమం అబద్ధాలు ఆడుతూ. అధ్యక్ష, మూడోది, లిక్కర్ సేల్స్ సెలెక్టివ్లీ పెరిగాయి, లిక్కర్ సేల్స్ విపరీతంగా, లిక్కర్ ఎక్కడైతే తాగుతున్నారో అక్కడైతే తాగ అక్కడైతే పెరగడం లేదు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, సెప్టెంబర్ అధ్యక్ష 2018-2019 కంపేర్ చేద్దాం అధ్యక్ష. సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం, నవంబర్ మాసం, మూడు మాసాలు కంపారిజన్ చెప్తారు అధ్యక్ష. సెప్టెంబర్ ఐఎంఎల్ అధ్యక్ష, ఇండియన్ మేడ్ లిక్కర్ అధ్యక్ష, సెప్టెంబర్ 2018లో 34.20 లక్షల కేసులు అధ్యక్ష. సెప్టెంబర్ 2019లో 22.26 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ అక్షరాల 34.92% డ్రాప్ అధ్యక్ష. బేర్ అధ్యక్ష, బేర్ కేసులు సెప్టెంబర్ 2018లో 22.19 అయితే 2019 సెప్టెంబర్లో 16.46 లక్షల కేసులకు తగ్గింది. అంటే డ్రాప్ 34.84% అధ్యక్ష. అక్టోబర్లో అధ్యక్ష, అక్టోబర్ 2018 అక్టోబర్లో ఐఎంఎల్ ఇండియన్ మేడ్ లిక్కర్ 32.28 లక్షలు అయితే అధ్యక్ష కేసులు అయితే, అదే 2019 అదే ఐఎంఎల్ అక్టోబర్లో 24.18 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ 25.11% డ్రాప్ అధ్యక్ష. అధ్యక్ష, బేర్ అయితే అధ్యక్ష 2018లో 23.86 లక్షల కేసులు బియర్ అయితే, అదే బియరు 2019లో అక్టోబర్లో 10.59 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ 55.62% డ్రాప్ అధ్యక్ష మైనస్. నవంబర్లో అధ్యక్ష ఐఎంఎల్ 29.62 లక్షల కేసులు అయితే 2019లో 22.62 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ -23.63% డ్రాప్ మైనస్. అదే బేర్ అయితే అధ్యక్ష 17.80 లక్షల కేసులు 2018 నవంబర్లో అయితే 2019 నవంబర్లో అది 8.15 లక్షల కేసులకు పడిపోయింది అధ్యక్ష. అంటే డ్రాప్ -54 లక్షలు, -54.22% అధ్యక్ష. అధ్యక్ష, ఒకవైపున ఇవి లెక్కలు కనిపిస్తూ ఉంటే మైక్ వచ్చినప్పుడు తీసుకున్నప్పటి నుంచి ఈ మనిషి అబద్ధాల మీద అబద్ధాలు చట్టసభలో చెప్తా ఉంటే, ఈ చట్టసభలో ఇదే అబద్ధాలను రికార్డ్స్ మీదకి తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏ రకంగా దిస్ ఈస్ గోయింగ్ టు బి యాక్సెప్టబుల్? అధ్యక్ష, చట్టసభలో ఏదన్నా నిల్చొని ఏదన్నా మాట్లాడేసరికి ఏదైనా నిజాలు చెప్పాలి. ఏదైనా నిజాలు మాత్రమే సభ దృష్టికి తీసుకొని పోవాలి, సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొని పోవాలి. కానీ ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలు మాత్రమే నేను చెప్తాను, అబద్ధాలు ప్రజలను నమ్మించేట్టుగా నేను చేయడం కోసమే నేను ఈ సభలో నేను ఉన్నాను అనే అన్న పద్ధతిలో మనిషి అదే పనిగా అక్కడ లేచి కూర్చొని లేచి చెప్పేది అన్ని అబద్ధాలే చెప్తా ఉన్నాడు. మరి ఇటువంటి వ్యక్తికి మళ్ళీ సభలో మాట్లాడేదానికి అవకాశం కూడా దయచేసి ఇవ్వనే ఇవ్వకండి అధ్యక్ష. వీఆర్ మేడింగ్ మూవింగ్ ప్రివిలేజెస్ మోషన్ అగెయిన్స్ట్ దిస్ పర్సన్. ఇటువంటి దారుణమైన అబద్ధాలు ఆడే వ్యక్తికి అసలు అవకాశం కూడా ఇవ్వకూడదు అధ్యక్ష. అధ్యక్ష, ఐ కంటిన్యూ మై డిబేట్ ఆల్సో ఆన్ దిస్ బికాస్ దెర్ ఇస్ నో పాయింట్. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి అడ్వైజులు వస్తాయని కూడా నేనేం అనుకోవడం లేదు. సో అడ్వైజులు ఆయన ఇవ్వాల్సిన పని లేదు. ఆయన ఇచ్చే అడ్వైజులు అన్నీ కూడా ఇట్లా అబద్ధాలతో కూడిన అడ్వైజులు ఇవ్వాల్సిన పని లేదు. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ద పాలసీ ఇది అధ్యక్ష, సో దట్ కనీసం రాష్ట్ర ప్రజలకన్నా కనీసం పాలసీ అన్నా కూడా అర్థమయ్యే పరిస్థితి అన్నా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు అసలు పాలసీలు కూడా ఏమిటనేది కూడా తెలియని పరిస్థితిలో ప్రజలు ఉండే పరిస్థితి కూడా వస్తుంది అధ్యక్ష. తెలుసుకోలేని పరిస్థితిలో ప్రజలు ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పాను అధ్యక్ష, ఏ మాదిరిగా నెంబర్ ఆఫ్ షాప్స్ ఒక పద్ధతి ప్రకారం ఏ రకంగా అయితే అధికారంలోకి రాకమునుపు ఎన్ని షాపులు ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఎన్ని షాపులు తగ్గాయి అని చెప్పి కాసేపటి కిందట మీకు లెక్కలతో సహా చూపించాను అధ్యక్ష. అదే రకంగా ఏ మాదిరిగా సేల్స్ కూడా ఏ రకంగా ఒక పద్ధతి ప్రకారం తగ్గాయి అన్నది కూడా చూపించాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష.
ఎక్సైజ్ పాలసీ 2019-20 అధ్యక్ష, 1 అక్టోబర్ 2019 లాంచ్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, 43,000 బెల్ట్ షాపులు అధ్యక్ష, ఇంతకుముందు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు అధ్యక్ష. ఇంతకుముందు పాలసీ, గవర్నమెంట్ పాలసీ ఎలా ఉండేదంటే అధ్యక్ష, లాస్ట్ మంత్ కన్నా ఈ నెల 15% పెరగాలి అని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు టార్గెట్లు ఇచ్చి మరీ ఇన్సెంటివ్స్ ఇచ్చి మోటివేట్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ప్రెజర్ ఉంది కాబట్టి షాపులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులే కాబట్టి వాళ్ళు కూడా 15% సేల్స్ పెంచాలి అని చెప్పి సాక్షాత్తు గవర్నమెంటే, ఎక్సైజ్ డిపార్ట్మెంటే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టేది కాబట్టి వాళ్ళంతా కూడా యథేచ్ఛగా గ్రామంలో అధ్యక్ష, ప్రతి వీధి చివరన, ప్రతి గుడి పక్కనే, ప్రతి స్కూల్ పక్కనే, గ్రామంలో ఒకటి కాదు అధ్యక్ష, గ్రామంలో కనీసం 10 బెల్ట్ షాపులు కనీసం నడిపించే పరిస్థితి అధ్యక్ష. అక్షరాల రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు నడుపుతా ఉన్న రోజులు అధ్యక్ష, సేల్స్ విపరీతంగా గ్రామ స్థాయిలోకి తీసుకొని పోయి ప్రతి మనిషిని ఎలా తాగుబోతు చేయాలి అని చెప్పి ఆలోచనతో జరిగిన ప్రక్రియ అధ్యక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 43,000 బెల్ట్ షాపులు అధ్యక్ష, ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఒక్క ఊర్లో కూడా బెల్ట్ షాప్ లేకుండా చేశామని చెప్పి కూడా గర్వంగా నేను ఈ వేదిక మీద చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందు ప్రైవేట్ వ్యక్తులు షాపులు నడిపేవాళ్ళు, ప్రైవేట్ వ్యక్తులు షాపులు నడిపేటప్పుడు ప్రైవేట్ వ్యక్తులు లాభాల కోసం, లాభ ఆపేక్షతో వాళ్ళు కూడా సేల్స్ పెంచుకుంటే వాళ్ళ లాభాలు కూడా పెరుగుతాయి కాబట్టి గ్రామ స్థాయిలోకి బెల్ట్ షాపులు విస్తరించారు. గవర్నమెంట్ దగ్గరుండి ప్రోత్సహించే రోజులు అవి, కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని చెప్పి గవర్నమెంటే మందు షాపులు నడపడం మొదలుపెట్టింది అధ్యక్ష. ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం, మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగేవాళ్ళు తగ్గుతూ వస్తారు, దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది. ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు, మీరు కూడా విన్నారు, బయట విన్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు. అయితే జరిగింది, మీరు చూస్తే 75% పెంచారు, 1-2% 75% పెంచారు. ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు, మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు, పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చలబెడితనం కూడా వస్తుంది, అదే జరిగింది. మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే, ఏదైతే ఏఆర్ఈటీ ఇంట్రడ్యూస్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ 422 జియో నెంబర్ 39,2019 కేటగిరీ వారు అక్కడ పెట్టారు. మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి 60-90 మిల్లీలీటర్స్, 180, 375, 750 ఇట్లా డిఫరెంట్ మిల్లీలీటర్స్ పెట్టారు. ఆ రోజు 10 రూపాయలు 60-90. అదే కిందికి వస్తే 4-5-2020 వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు, 128, అందులో 10 రూపాయలు 20 రూపాయలు చేశారు, 20 రూపాయలు 40 రూపాయలు చేశారు, 40-80, 80-160, అదే మరిగా 100 రూపాయలది 240, 250-480. అదే నెక్స్ట్ డే ఇది చేసింది 4-5-5-2020 129 జీవో నెంబర్, 1 డేలో మార్చారు. మార్చి మళ్ళీ 20-40, 40-80, 80-160, 160-320, 240-480, 480-960, 480-960, 960-960, 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
ఏడు ఇబ్బందులు. అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ, గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, దీనివల్ల ఏం జరిగింది? వాళ్ళు ఒక వ్యవస్థ పెట్టారు, ఆ వ్యవస్థ కూడా నేను చెప్తాను. ఎస్సిబి బిట్వీన్ మే 2020 టు జూలై 2020 ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కేసెస్ 321% పెరిగాయి.
నెంబర్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ మీరు చూస్తే 466% పెరిగాయి. మంత్లీ ఆవరేజ్ క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ స్మగల్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ 2012% పెరిగాయి. అంటే మొత్తం ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసినట్టు అయ్యింది. సీజర్ ఆఫ్ వెహికల్స్ 636% పెరిగింది. ఇవన్నీ కారణం తెలంగాణ కర్ణాటక హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ రేట్. తమిళనాడు ఈవెన్ ఒరిస్సా అన్ని దగ్గర నుంచి వచ్చేసే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19 మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ ఛాయిస్ అనేది 35,80,000 కేసెస్ అమ్మితే లాస్ట్ కొద్ది 567,000 మిగిలారు వాళ్ళు కొద్దిగా. కొన్ని అయితే మీరు చూస్తే హెచ్డి హెవెన్స్ డోర్ విస్కీ అని 21,07,527 ఉంటే 0 అయిపోయారు. ఇంకో పక్క సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనెస్ట్ గ్రెయిన్ అది చూస్తే 20,07,007కి వచ్చారు. మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే 5 టాప్ బ్రాండ్స్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 0.91% పడిపోయారు. అంటే తరిమేశారు, బ్రాండ్ని డిస్ట్రాయ్ చేశారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో. ఇంకో పక్కన టాప్ 5 ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ 18-19 ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు. సిరి క్లాసిక్ బ్లూ ఫైనెస్ట్ విస్కీ నేను చెప్పాను భూమ్ భూమ్ అని అవి కూడా ఉన్నాయి. ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో తీసిపోయే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్నీ పెట్టి 18-19 ఉన్నటన్నీ కూడా టాప్ 3 బీర్ ఇవన్నీ. ఇవి 18-19 ఈ బ్రాండ్స్ పాపులర్గా ఉంటే అవి 0 అయిపోయినాయి, చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ లోకల్ బ్రాండ్స్ 0 ఉండేటివి 12,00,000 మరీ పెరిగే పరిస్థితి వచ్చింది. నేను నిన్నే అడుగుతున్నాను, నాకు ఎప్పుడు తాగి అలవాటు లేదు కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం భూమ్ భూమ్ అని, ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నా మా వాళ్ళు ఇచ్చారు. ఈరోజు భూమ్ క్లాసిక్ బీర్ అంట, భూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట, భూమ్ సూపర్ స్ట్రాంగ్ ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట. అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని భూమ్ భూమ్ అని తెలియకుండా. అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం. నెక్స్ట్ దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని. 127 పెండింగ్ బిల్స్ పెట్టి ఎంఎన్సీలకి పెర్నాడ్ రికార్డ్ అని, యునైటెడ్ బ్రివరీస్కి, 9 కంపెనీస్కి 19 ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ 2023 వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు. అంటే వాళ్ళని ఏ విధంగా వేధించాలో చేంజ్ చేయడం కోసం, ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు.